हेलो गाइस नेनु मी सुगुना वर्मा वेलकम टू वर्मास ग्रेस वन्स अगेन ఇవాల్టి వీడియోలో కండెన్స్డ్ మిల్క్ ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ కండెన్స్డ్ మిల్క్ ఎన్నో రకాల స్వీట్స్, ఐస్ క్రీమ్స్, డెజర్ట్స్ అలాగే కేక్స్ లో యాడ్ చేయటం వల్ల రెసిపీ మంచి రిచ్నెస్ తో పాటు మంచి టేస్ట్ ని ఇస్తుంది. మరి ఎందుకు ఆలస్యం, ఈజీ రెసిపీ కండెన్స్డ్ మిల్క్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా? లెట్స్ స్టార్ట్. ఈ రోజు వర్మా గ్రేస్ లో కండెన్స్డ్ మిల్క్ ని ప్రిపేర్ చేసుకోబోతున్నాం. मार्केट लो दोरके कंडेंस्ड मिल्क नी इंट्लोने ईजीगा प्रिपेर चेसुकोवच्चु. कंडेंस्ड मिल्क कोसम नेनु इक्कड हाफ लीटर फुल फैट मिल्क नी तीसुकोवाली. लो फैट मिल्क अलागे टोंड मिल्क अयिते कंडेंस्ड मिल्क पर्फेक्ट गा कुदरदु. अलागे 100 ग्राम्स रिफाइंड शुगर, पाव टी स्पून बेकिंग सोडा. कंडेंस्ड मिल्क प्रासेस लोकी वेल्लिपोदाम. मुंदुगा स्टव मीद नॉन स्टिक पैन नी पेट्टुकोंडि. अंदुलोकी हाफ लीटर पालनु याड चेसुकोवाली. कंडेंस्ड मिल्क प्रिपेयर चेसुकोवडानिकी नॉन स्टिक पैन यूज चेयटम वल्ला कंडेंस्ड मिल्क स्मूथ गा वस्तुंदी. नॉन स्टिक पैन की बदलुगा नार्मल अल्युमिनियम वेसल नी कूडा यूज चेयोच्चु. मीडियम फ्लेम लो फर्स्ट बॉइल वच्चे वरकु वेट चेद्दाम. फर्स्ट बॉइल रांगाने मुंदुगा स्टव नी लो फ्लेम लोकी टर्न चेसुकोनी अंदुलोकी 100 ग्राम शुगर नी याड चेसुकोवाली. हाफ लीटर पालकु गानु 100 ग्राम शुगर करेक्ट गा सरिपोतुंदी. షుగర్ డిజాల్వ్ అయ్యే వరకు కలుపుతూ పాలను అడుగట్టకుండా సైడ్ అంతా స్క్రాబ్ చేస్తూ ఇలా 10-15 మినిట్స్ ఉడికించుకోవాలి. మీరు ఇక్కడ స్క్రీన్ లో నోటీస్ చేయొచ్చు, షుగర్ అలాగే పాలు కంబైన్డ్ గా కుక్ చేసుకోవడం వల్ల షుగర్ పాలను క్యారమలైజ్ చేస్తుంది, మంచి కలర్ ఇస్తుంది, లైట్ బ్రౌనిష్ కలర్ షుగర్ వల్ల వస్తుంది. అలాగే పాలు రిడ్యూస్ అవుతూ ఉంది. ఈ స్టేజ్ లో బేకింగ్ సోడాని యాడ్ చేసుకుందాం. బేకింగ్ సోడా వేయగానే పాలల్లో కొద్దిగా ఫోమ్ లాగా వచ్చేస్తుంది. సో టెన్షన్ ఏమీ తీసుకోకండి, కలుపుతూ ఉండాలి. బేకింగ్ సోడా యాడ్ చేయటం వల్ల కండెన్స్డ్ మిల్క్లు మీగడ పలుకులు పడకుండా క్రీమీగా స్మూత్ టెక్స్చర్ వస్తుంది. బేకింగ్ సోడా యాడ్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ 10-12 మినిట్స్ కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే కుక్ చేస్తూ కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. మీరు ఇక్కడ స్క్రీన్లో చూడొచ్చు కన్సిస్టెన్సీ కొద్దిగా థిక్ అవుతూ ఉంది. అలాగే ఎటువంటి మీగడ పలుకులు లేకుండా స్మూత్ టెక్స్చర్తో పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు ఇంకొద్దిగా థిక్ చేసుకుందాం. మరొక 2-3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. కంటిన్యూస్గా సైడ్ స్క్రేప్ చేస్తూ ఉండాలి. ఇలా సైడ్ స్క్రేప్ చేయడం వల్ల పాలు థిక్ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది. పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేసింది. ఈ స్టేజ్లో స్టవ్ని ఆఫ్ చేసేసుకోండి. మరొకసారి మిక్స్ చేసుకుందాం. ఫ్లేమ్ ఆఫ్ చేయగానే కండెన్స్డ్ మిల్క్ ఇంకొద్దిగా చిక్కబడుతుంది. కండెన్స్డ్ మిల్క్ని ప్యాన్లోనే పూర్తిగా చల్లారనివ్వాలి. కండెన్స్డ్ మిల్క్ ఇక్కడ పూర్తిగా చల్లారిపోయింది. ఒకసారి కలుపుకోండి. కన్సిస్టెన్సీ ఒకసారి చెక్ చేసుకుందాం. అచ్చం మార్కెట్లో దొరికే కండెన్స్డ్ మిల్క్ రెడీ అయిపోయింది. సేమ్ కలర్, టెక్స్చర్, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉంది. ఈ కండెన్స్డ్ మిల్క్ బాటిల్లో లేకపోతే ప్లాస్టిక్ ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఉంచితే 20-25 డేస్ ఫ్రెష్గా ఉంటుంది. హాఫ్ లీటర్ పాలకు 100 గ్రామ్స్ కండెన్స్డ్ మిల్క్ రెడీ అయ్యింది. అంటే కేవలం 30-40 రూపీస్లోనే కండెన్స్డ్ మిల్క్ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కండెన్స్డ్ మిల్క్తో మీకు నచ్చిన స్వీట్స్, డెజర్ట్స్, మీరు ఎంతో ఇష్టపడే ఐస్ క్రీమ్స్ అలాగే కేక్స్లోకి యాడ్ చేసుకోవచ్చు. చాలా సాఫ్ట్గా, ఫ్లఫీగా, ఎంతో టేస్టీగా ఉంటాయి. అంతేనండి, ఎంతో ఈజీగా సింపుల్ వేలో ఇంట్లోనే థిక్ అండ్ క్రీమీ కండెన్స్డ్ మిల్క్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. హెల్తీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మా వర్మాస్ గ్రేస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ వర్మాస్ గ్రేస్లో కలుద్దాం. టిల్ దెన్ బాయ్ బాయ్. మీ సుగుణా వర్మ.